ఉన్నాయి. రాష్ట్ర సంఘం ఎమ్మెల్సీలు వెంటనే సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి ఇచ్చే విధంగా కృషి చేయాలి. మరి వెంటనే నూతన కమిషన్ ఏర్పాటు చేయడం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి కమిషనర్ నియమించాలని ప్రభుత్వం వాయిస్ కూడా తీసుకున్నారు. 1 జూలై 2018 నాటి నుండి వేతన సవరణ ఉత్తర్వులు అమలు పరిచే విధంగా ఉత్తర్వులు ఇప్పించాలని కోరుతున్నాం. లేనిచో నోషన్గా చూపించిన ఇతరులకు రాష్ట్ర సంఘం ఒప్పుకున్నకు అసలు కారణం నూతన పీఆర్సీ కమిషన్ కమిటీ ఏర్పాటు చేయించి 1 జూలై 2018 నాటికి వేతన సవరణ ఉత్తర్వులు అందేలా చూడటమే. జీపీఎఫ్ ప్రస్తుతం తగ్గింపులో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, కావున జీపీఎఫ్ స్పెషల్ టీచర్లకు నోషన్ పదవారు ఎకరాల సంవత్సరం విద్యార్థుల సంఖ్య సరిపడే ఉపాధ్యాయులు కోసమేనన్న అప్పటి ముఖ్యమంత్రి శ్రీ గౌరవ్ ఎన్టీ రాజేంద్రం చెల్లించారు. స్పెషల్ టీచర్లకు 5-6 సంవత్సరాలు వెంట చేసిన కిరప ఖాళీలు ఏర్పడకపోతే రెగ్యులర్ టీచర్గా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి నివేదిక మరి ఆమోదం తెలుపుతూ ముందుగా చెప్పడం ద్వారా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల జిల్లా శాఖ సర్వసభ్య సమావేశ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మరి పిఆర్టీఓ పక్షాన సమస్యలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నూతనంగా గత దసరా అక్టోబర్లో జిల్లాలు కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మరి జగిత్యాల జిల్లా ఏర్పాటైన సందర్భంలో మరి ఈ జిల్లా శాఖకు ఆనాడు అటాక్ బాడీలో మరి పిఆర్టీయు జగిత్యాల అధ్యక్షులుగా జితేందర్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శి కృష్ణ గారిని నియమించడం జరిగింది. మా సంఘ నియమావళి ప్రకారంగా 2 సంవత్సరాలకు ఒకసారి నూతన బాడీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి అక్టోబర్కి ఇప్పటికీ 10 నెలలు సుమారుగా 11 నెలలు గడుస్తున్నప్పటికీ మరి పూర్వపు జిల్లాలలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి వాళ్ళ రాబోయే 2 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడాని కోసం ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది.